ప్రార్థన చేస్తాను. సమస్యలకు జడిసి, శోధనలకు భయపడి, ఇతరత్ర ఇబ్బందులకు వెరిసేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని చూసి అంటున్నాడు, నీవును వారి వలెనేనా? అందరూ భయపడి బెంబేలెత్తినట్టు, అందరూ శోధనలకు జడిసినట్టు నీవు జడుస్తావా? నీ వెరుగవా, ఇవన్నీ అవసరార్థాన్ని బట్టి వస్తున్నాయి, ఇవన్నీ నీ మేలుకేనని నువ్వు ఎరుగవా? నీవును వారి వలెనేనా? నీకు అనుమతింపబడిన వాళ్ళని, నా సెలవు లేక ఏదీ రాలేదని వాటన్నిటిని అనుమతించి నీవు వాస్తవికంగా నా వైపు చూస్తావని, నా పోలికలోకి రూపాంతరం చెందుతావని, నాకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోకి నువ్వు వస్తావని, నా అనుమతితోనే ఈ పరిస్థితులన్నీ నీకు అనుమతింపబడినవని కొందరు ఎరగలేదు, నీవు ఎరగవా? నీవును వారి వలెనేనా? నన్ను విమర్శిస్తావా? తృణీకరిస్తావా? ఎద్దేవా చేస్తావా? ఏం చేసావయ్యా అని క్వశ్చన్ చేస్తావా? నీవును వారి వలెనేనా అని అడుగుతాడు. ఏం చెప్తావు? లేదేసయ్యా, లేదు లేదు, అలాగా నన్ను ప్రభువా, నేను ఎరుగుతున్నయ్యా, నాకు నీవు అనుమతించినవన్నీ నా మేలుకే, నన్ను నీ పోలికలోనికి మార్చడానికే, నా యందు నీ చిత్తము నెరవేర్చడానికే, సంపూర్ణ సిద్ధిలోకి నన్ను నడిపించడానికే అని నేను ఎరుగుతున్న ప్రభువా. నాకున్న పరిస్థితులను బట్టి నిన్ను తృణీకరించనయ్యా, నన్ను మన్నించు. అలాగనుకొనవద్దు ప్రభు. ఈ రాత్రి మరి నువ్వేం తీర్మానం చేస్తావో, ఏమని ప్రార్థిస్తావో, ఏమని దేవునికి విజ్ఞాపన చేస్తావో ఒక్కసారి మోకాళ్ళుని రా, దేవుని దగ్గరకు రా. సీమోనో, నీవు నిద్రపోయావా? ప్రేమైన దేవుని బిడ్డలారా, కొంతమంది నమ్మకమైన దైవజనులు ఉంటారండి పాపం దీనులుగా, కొంతమంది వాళ్ళని విసర్జించి వెళ్ళిపోతూ ఉంటారు. పాపం వాళ్ళు ఏమనరు, అంతర్యంలో బాధపడుతూ ఉంటారు. కొంతమంది కొంతమంది మీద కొన్ని హోప్స్ పెట్టుకుంటారు, వాటిని మిస్ చేసుకున్నప్పుడు, లాస్ అయినప్పుడు దుఃఖపడతారు. ఫలానా సోదరి నమ్మకంగా ఉంటుంది అనుకున్నానయ్యా, అని తొలగిపోయింది. ఫలానా సోదరుడు నమ్మకంగా ఉంటాడు అనుకున్నాను, తొలగిపోయాడు. స్థిరంగా నన్ను వెంబడించి పాత్రలు అవుతారు అనుకున్నాను, కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడ నువ్వు తేడా పడ్డావు ఒక్కసారి పరిశీలించుకో. ఎక్కడెక్కడ నువ్వు బలహీనపడ్డావు ఒక్కసారి పరిశీలించుకో. నమ్మకమైన ఆత్మీయుడైన దైవజనుడు చిన్న పరిచర్యను నువ్వు వదలటానికి వీల్లేదు బిడ్డ. ఏవేవో పై పై ఆకర్షణలను చూసి నువ్వు ఎటెటో పరుగులెత్తడానికి వీల్లేదు. నీకోసం ఆహర్నిశలు కష్టపడి ప్రార్థించి ప్రకటించి నీ మేలు కోరి నేను ఆత్మీయంగా ఎదుగుదలలోకి నడిపించిన ఆత్మీయ నాయకుణ్ణి న్యాయమైన కారణం లేకుండా నువ్వు విసర్జించి వెళ్ళడానికి వీల్లేదు. సత్యం బోధించకపోతే నువ్వు విసర్జించవచ్చు, దుర్బోధ చేస్తే విసర్జించవచ్చు. నీకు సత్యం నేర్పుతుంటే నువ్వు ఎందుకు విసర్జించాలి? సాక్ష్యాన్ని నిలుపుకోలేక సాక్ష్యం పోగొట్టుకుని బలహీనుడై ఉంటే వెంబడించడానికి నీ మనసు కష్టంగా ఉంటుంది కనుక అర్థం ఉంది. పాపం సాక్ష్యాన్ని ప్రాణానికి ఒక ఎత్తుగా కాపాడుకుని జాగ్రత్తగా బ్రతుకుతుంటే నువ్వు ఎందుకు వదలాలి? స్థిరంగా ఉండి చక్కగా నువ్వు ఎదగొచ్చుమా అయ్యా. నీకోసమే తన జీవితాన్ని అంకితం చేసుకుని ఎక్కడెక్కడి నుంచో వచ్చి నీకోసం అంకితమే కష్టపడుతున్న ఆత్మీయ నాయకుడు విసర్జించటం న్యాయం కాదు. ఒక్కసారి ఆలోచించుకో, నీ సమస్త ప్రవర్తనలో ముందు చెప్పిన విషయాలు మళ్ళీ గుర్తు చేస్తాను. ఒక్క మారు అందరూ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు, నీవు అంతేనా అని అడుగుతున్నాడు. ఈ రాత్రి ఏం చెప్తావో ఒక్క మాట ఏసైగా చెప్పు.
కష్టపడి చదివాను, జాబ్ సంపాదించాను, వ్యాపారం సంపాదించాను, అది సంపాదించాను, ఇది సంపాదించాను, ఇక దానిలో ఉండి నా ఇల్లు, నా కుటుంబం, నా సంసారం నేను నెరవేర్చుకోవాలి, నా ఆలోచనలు, ఆశలు, కోరికలు, అది కట్టాలి, ఇది కట్టాలి, అంత సంపాదించాలి, ఇంత సంపాదించాలి, వాళ్ళు అన్ని స్టేర్లు కట్టారు, వీళ్ళు ఇన్ని స్టేర్లు కట్టారని వాళ్ళని వీళ్ళని చూసి పరిగెత్తుతున్న వారు ఆలోచించాలి. అప్పుడు అంటాడు, నీవు వారి వంటి దానవైతివా, వారి వంటి వాడవైతివా, నీవు అలాగూ చేయటం లేదు. నేను దేవుని కొరకు బ్రతకాలి, దేవుని చిత్తం చేయాలి. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా నాకు పర్వాలేదు, నాకు యేసు చిత్తము చేసిన సాక్ష్యం ఉండాలి. దేవుని కొరకు నేను ఆత్మలను సంపాదించాలి, క్రీస్తు కొరకు నేను ఫలించాలి, దేవుని శక్తిని నింపుకొని దేవుని కృపచేత అనేకులను నరకాగ్ని నుండి, నిత్యమండి అగ్ని గుండం నుంచి నేను ఆత్మల్ని కాపాడాలి. నేను అందరిలాగా ఉండకూడదు, నా బాధ్యత నాకు దేవుడు గ్రహింపులోకి తీసుకొచ్చాడు, నేను సరి చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి విషయంలో నీ ప్రార్థనా జీవితాన్ని గురించి, వాక్య ధ్యానాన్ని గురించి, పరిశుద్ధ జీవితాన్ని గురించి, త్యాగాన్ని గురించి, సత్ప్రవర్తనను గురించి, సాక్ష్య జీవితం గురించి, సత్యబోధ గురించి, వాళ్ళలాగా వీళ్ళలాగా ఏది పడితే అది ఎలా బోధిస్తావు నాయన, నా వాక్య సారాంశ సత్యమును బిడలకు బోధించాలి, నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆత్మలను నీ చేతికి అప్పచెప్పానే, వాళ్ళకు ఆత్మీయ క్షుద్బాధ మిగులుస్తావా నాయనా, వారికి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం అందించలేవా, ధ్యానించలేవా, నా వాక్యాన్ని ధ్యానించలేవా, సత్యమునే వారికి నేను బోధించాలి, దుర్బోధ ఏది చెయ్యరాదు, వారిని సంపూర్ణతలోకి నడిపించాలి, వారిని శ్రేష్ఠ పాత్రలుగా తీర్చిదిద్దాలి, వారిని ప్రయోజనకరులుగా చేయాలి అనే సంకల్పం లేకయే నీవు పరిచర్య చేస్తావా. ఇట్లా ప్రతి పాత్రని గురించి నువ్వు విశ్లేషించుకోవాలి. సేవకుడు, విశ్వాసి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నేనైతే నేను చేయలేనయ్యా అంటే ఏసయ్య అనలేదు, నువ్వే కావాలన్నాయినా అని నేను ఉండలేను. కొంతమంది ఉన్నట్టు నేను ఉండలేకపోయినా, కొంతమంది బ్రతుకుతున్నట్టు ఏదో సంపాదించుకొని, సంపాదన చూసుకొని, ఆస్తులు కూడగట్టుకొని బ్రతుకుతున్నట్టు బ్రతకలేకపోయినా, ఏసయ్య పెడితే తిందాం లేకపోతే పస్తుందాం పర్వాలేదు, ఆయన అన్యాయస్తులు కాదు, కానీ నా కళ్ళ ముందు ఎన్నో ఆత్మలు పాడైపోతున్నాయని దేవుడు బాధపడుతున్నాడు. నేను ఎట్లా చూస్తా ఊరుకునేది, నా తండ్రి హృదయవాంఛ తీర్చకుండా, నా తండ్రి చిత్తం నెరవేర్చకుండా, నా తండ్రి దుఃఖాన్ని తొలగించకుండా నేను ఎట్లా ప్రశాంతంగా ఉండేది. ఇదిగో ప్రభు నీ దాసుడు నీ కొరుకున్నాడు, నన్ను బలపరచయ్యా. నువ్వు కోరుకున్నావుగా ఈ చేతగా నుండి, నువ్వు ఎట్లా చేస్తావు ఇక చేసుకో, నా అప్పచెప్పుకొని ప్రకటించడం మొదలుపెట్టా, నన్ను ఏం ఒట్టిగా వదిలేదు మా నాయన తండ్రి ప్రభు. నా యేసయ్య వాడుకున్నాడు, ఈ పిచ్చోడిని కూడా వాడుకున్నాడు, కొంతమందిని రక్షించుకున్నాడు. ఈ పిచ్చోడినే వాడుకొని ఇంతమందిని రక్షించుకుంటే మరి నిన్ను మరి నిశ్చయంగా వాడుకుంటాడు కదా. ప్రార్థన చేయ. అవును ప్రభా, ఏంటినైనా ఇంత మూర్ఖంగా ఆలోచించాను, ఏంటినైనా ఇంత వెర్రి మొర్రిగా ఆగిపోయాను, అయ్యో దేవా నన్ను మన్నించు దేవా, నన్ను మన్నించు దేవా. దేవుని వైపు తిరుగు, దేవుని వైపు తిరుగు, అడుగు దేవుని, అడుగు నన్ను మన్నించాయ. చాలా విషయాల్లో నేను దిద్దుబాటు చేసుకోవాలయ్యా. అనేకులు టైం పోగొట్టుకుంటారు, టైం వేస్ట్ చేసుకుంటా, నేను అంతే అయిపోయాను ప్రభువా, నన్ను మన్నించయ్యా. కాల విలువను ఎరగకపోతే నీ ప్రభు చాలా కాలం వ్యర్థపుచ్చుకొని ఇప్పుడు నీ ముందు నిలిచాను. అజ్ఞానినే ప్రభు, నేను అజ్ఞానినే ఒప్పుకుంటాను, ఇక చేయనయ్యా, ఇక వేస్ట్ చేయనయ్యా. ప్రతిదినం అర్థవంతంగా ఖర్చు పెట్టుకుంటానయ్యా, ప్రతిదినం నీ కొరకు, నీ కొరకు, నీ చిత్తములు నెరవేర్చుట కొరకు ఖర్చు పెడతాను. నన్ను అనుగ్రహించు, ప్రార్థిస్తాను, ధ్యానిస్తాను, ప్రకటిస్తాను, ఏ అవకాశాన్ని వదిలిపెట్టుకొని నాకు చేతనైనంత మట్టుకు నాకు నువ్వు ఇచ్చిన కృపలో నీ కొరకు ఫలిస్తా ప్రభువా. నన్ను అభిషేకించు, నన్ను బలపరచు, నాకు శక్తినివ్వు, నన్ను వాడుకోయా అన్నకు ఈ మాటలు నా హృదయం నుంచి చెదరిపోకుండా స్థిరపరచు. నీకు స్తోత్రం ప్రేమ కలిగిన తండ్రి.
ఇక్కడ ఉన్న బిడ్డలు, లైవ్లో ఉన్న బిడ్డలు, ఎంతమంది వర్తమానం విన్నారు, వినబోతున్నారు, వారందరి హృదయాల్లో ఈ విషయాలన్నీ కూడా శిలాక్షాలుగా ముద్రించు. దుష్టుడు ఇవన్నీ చెరిపేసి వేరేదేది ముద్రించకుండా నా బిడ్డల హృదయాల్లో, నా హృదయంలో, మా హృదయంలో ఇవన్నీ స్థిరపరిచి కుటుంబానికి, సంఘానికి, సమాజానికి నీ 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 చిత్తము నెరవేర్చినట్లు వాడబట్టడానికి మాకందరికీ శక్తినివ్వండి. అందరినీ నీ చేతికి అప్పగిస్తూ నానా రకాల బాధలు, సమస్యలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు అల్లాడుతున్న బిడ్డలకు సమాధానం దయచేసి కర్తవ్యాన్ని బోధించి కార్యోన్ముఖులను గావించి నీ కొరకు వాడుకో. క్రైస్తవ్యం లోకాన్ని రక్షణలోనికి నడిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్య మార్గం అని లోకం గుర్తిరుగునట్లు సహాయము చేయండి. ఇక్కడున్న ప్రతి విశ్వాసులో భారం ఇవ్వండి, బాధ్యతను వారికి నేర్పించండి. ఎవరో సిద్ధపడ్డారు, ఎవరో చూసుకుంటారని కాదు, నేనే కదలాలి, నేనే కదలాలి, నేనే పూనుకోవాలి. అది కుటుంబానికైనా, సమాజానికైనా, సంఘానికైనా, దేశానికైనా, అందరి క్షేమం కోసం, అందరి రక్షణ కోసం, అందరి మేలు కోసం, అందరి బాగు కోసం, అందరి ఆత్మల విమోచన కోసం. ఎవరో పూనుకున్నారు, ఎవరో చేస్తారని కాదు, నేనే నడుం కట్టాలి, నా వంతు నేను పని చేయాలి, నా వంతు నేను పోరాడాలి, నా వంతు నేను ప్రయాసపడాలి అనేటువంటి రోషం, పట్టుదల మాకందరికీ దయచేయండి. ప్రకటింపబడిన మాటలు సాతాను దొంగిలించకుండా మా అందరి హృదయాల్లో భద్రపరిచి రాబోతున్న రోజుల్లో వినూత్నమైన అడుగులు వేసి ఇంతవరకు ఓటమి బాటలో ప్రయాణం చేసిన వారు ఇక ముందు గొప్ప విజయములు యేసు నామములో చూచుదురుగాక. ఆమేన్. ఇంతవరకు వైఫల్యాల్లో ప్రయాణం చేసిన వాళ్ళు గొప్ప విజయాలు చూడాలి ప్రభువా. ఆమేన్. ఓ ఇంతవరకు కన్నీళ్లలో, నిరాశలో కృంగిపోయిన వారు నూతనోత్సాహంతో భవిష్యత్తును చూడాలి. ఆమేన్. దేవా, అలా సిద్ధపడిన వానికి, అలా ముందుకు వెళ్ళగోరిన వానికి మీ హస్తం కూడా తోడుగా ఉంటుంది ప్రభువా. మేమంతా సేవకులంగా, విశ్వాసులంగా, పరిచారకులంగా, సంఘం అంతా కలిసి ఇక్కడున్న వారు, లైవ్ ద్వారా వింటున్న వారు అందరం ఏకమై ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా దేశంలో నా ప్రభువా అన్ని మతాలను గౌరవించి, అన్ని మతాలను సన్మానించి, అన్ని మతాలను నా ప్రభువా, అన్ని వర్ణాలను నా ప్రభువా సమపాళ్లలో చూసి సమగౌరవాన్నిచ్చి ఆదరించగల ప్రభుత్వాన్ని యేసు నామములో మాకు దయచేయుడుగాక. నువ్వు రాజుల రాజువి, ప్రభువుల ప్రభువి, భూపతులందరి మీద అధిపతివి, సింహాసనం నీ వశం ప్రభువా, సింహాసనం నీ వశం. నువ్వు ఎవరిని కూర్చుండబెట్టుదువో వానినే కూర్చుండబెట్టుదు. అందుకే సంఘంగా మేము ప్రార్థించటం మా బాధ్యత గనక దయచేసి నా ప్రభువా మత ఉన్మాదాలను నూరిపోసి, మత ఉన్మాదాలకు కొమ్ము కాసే గవర్నమెంట్ అది ఏదైనా ఏ సునాములు అది కూలిపోవును గాక. ఆమేన్. అన్ని మతాల, అన్ని వర్గాల, అన్ని వర్ణాల ప్రజలకు సమ గౌరవాన్ని ఇచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఏ సునాములను నిలబెట్టుదువుగాక. మా దేశాన్ని ఈరోజు మీ చేతుల్లో పెడుతున్నాం. మా దేశం కోసం భారంతో ప్రార్థన చేస్తున్నాం. భారతావాన్ని రక్షణ పొందాలి ప్రభువా, భారతావాన్ని విమోచింపబడాలి. తరతరాల మూఢత్వంలో నుండి, అజ్ఞానంలో నుండి, అంధకారంలో నుండి విడుదల పొందాలి. దేవా, నా దేశమును నీవు దర్శించుదువు గాక. ఆయా భాషలు మాట్లాడు జనములను నీవు కదిలించుదువు గాక. క్రైస్తవ్యం మీద పడగలెత్తి బుసగొడుతున్నటువంటి మత ఉన్మాద శక్తులు ఏ సున్నామములో అణిగిపోవునుగాక. వాటి కార్యాచరణలో ఎత్తుగడలన్నీ నాశనమగునుగాక. సాటి సాటి వ్యక్తుల పట్ల, సాటి మనుషుల పట్ల సహృద్భావం కలిగి, సమప్రేమ కలిగి, సమప్రేమ కలిగి క్రమముగా ఉండేటువంటి సర్వ మతాల ప్రజలు సత్యం తెలుసుకొని రక్షణ పొందుదురుగాక. కృప చూపమని ఇక్కడున్న స్త్రీలు, పురుషులు, యవనులు, వృద్ధులు, పసిబిడ్డలతో సహా నీ చేతులకు అప్పగిస్తాను. కృప చూపమ. ఎవరే శ్రమలో, బాధలో, వేదంలో, శోధంలో, కష్టాల్లో, కన్నీళ్ళలో నలుగుతున్నారు వారిలోకి చైతన్యం తీసుకొని రండి. సడలిన వాళ్ళ మోకాళ్ళను బలపరచండి. వడలిన వారి చేతులను కదిలించండి, బాగు చేయండి, స్వస్థపరచండి, బ్రతికించండి, నిలబెట్టండి. గడిచిపోయిన జీవితం పోగా
ఉన్న జీవితమైన నీకోసం చక్కగా క్రమంగా అర్థవంతంగా ఖర్చు అయ్యేటట్లు ప్రతి ఒక్కరిని సిద్ధపరచుకోండి. సేవ చేస్తున్న సేవకులను దీవించండి. వారి ద్వారా ఒక ప్రాంతం రెండు ప్రాంతాలు కాదు, అనేక ప్రాంతాలు ప్రభావితం కావాలి. అనేక ప్రాంతాల్లో ఉన్న తాగుబోతులు మారాలి, దొంగలు మారాలి, నరహంతకులు మారాలి, మాంత్రికులు మారాలి, శపితమైన వాటిని సేవిస్తున్న వారు మారాలి. అందుకొరకు వీరు వాడబడాలి యేసు నామములో. ఆమేన్. జీవితాలు జీవితాలు విప్లవాత్మకంగా మార్చబడినట్లుగా ఈ బిడ్డలను నువ్వు వాడుకో ప్రభువా. ఆమేన్. దైవ జనాంగాన్ని వారి కుటుంబాలను నీ కాపుదల్లోకి తీసుకో. వారి మీద దాడి చేయ చూసేటువంటి దుష్ట మోకలను చెదరగొట్టు. ఓ నీతో యుద్ధము చేయువారు నశిస్తారు, వారు అభావుల గుదురని నాదివారం వాగ్దానం చేశావు ప్రభు. నీతో కలహించు వారితో నేను వాదిస్తాను, నేను వ్యాజ్యమాడతానని మాటిచ్చావు. వారి సంగతి నువ్వే చూసుకో. నీ బిడ్డలకు నీ కాపుదల నీవు, నీ భద్రతనివ్వు అయ్యా. అనేక జీవితాలని మార్చేటువంటి సువార్త సందేశం, ఆత్మలను నరకం నుండి కాపాడే సువార్త సందేశం దేశమందంతటా ఇతర ప్రాంతాల్లో కూడా వ్యాపించునుగాక. పట్టణాలు అడవుల్లో సైతం భూ దిగంతముల వరకు వ్యాపించుగాక. కృతజ్ఞత వందనాలు చెల్లిస్తాం ఈ శుభవేళ సంఘముగా మేమంతా కలిసి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి సన్నిధి పరిచర్యలు నా ప్రభువా అన్ని ప్రాంతాలకు విస్తరింపచేయండి. కొన్ని ప్రాంతాల్లో సేవకులే వ్యతిరేకులుగా ఉన్నారు, వారిని క్షమించండి. వారి పొరపాటు వారికి అర్థమయ్యేటట్టు వారి జ్ఞానము గ్రహింపు దయచేయండి. వారిని శోధిస్తున్న చీకటి శక్తులను గద్దించి దూరపరచండి. అన్ని ప్రాంతాల్లో ద్వారాలు తెరవండి, అన్ని ప్రాంతాల్లో ప్లేసులు ఇవ్వండి, అన్ని ప్రాంతాల్లో ప్రజలను ఇచ్చారు. సంఘ నిర్మాణానికి కావలసినటువంటి సరుకులను సమకూర్చండి, కావలసిన ఆర్థిక సంపత్తిని సమకూర్చండి. అంత్య దినమున సిద్ధమవ్వాల్సిన సంఘమును యోగ్యమైన రీతిని సిద్ధపరచడానికి నువ్వు లేపినటువంటి ఈ పరిచర్యను నా ప్రభువా నీ రాక పర్యంతం నిర్విరామంగా కొనసాగించండి. యోధులైన పని వారిని సిద్ధపరచండి. సత్యం కొరకు రోషం కలిగిన వారిని లేవనెత్తండి. సత్యవాక్యాన్ని నోట కలిగి ఏ అబద్ధము లేకుండా అన్ని విషయములలో సత్యమును బోధించేటువంటి బిడ్డల్ని సిద్ధపరచమని, ఇంకా విస్తారమైన సేవకులను లేపండి, పరిచారకులను లేపండి, విశ్వాసాలని విశ్వాస గణాన్ని సిద్ధపరచండి. శాకోప శాఖలుగా పరిచర్యను విస్తరింపచేయండి. నలు దిశల పరిచర్యను భూ దిగంతముల వరకు వ్యాపింపచేయుదువుగాక. యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి, భారతావనిలో ఉన్న సకల భారతీయులకును ఆయన సన్నిధి సమాధానం రక్షణ తోడై ఉండి నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించునుగాక. ఆమేన్. దీవించు తరరే నరరా తరిరరా దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని, దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. నలిగిపోతున్న నా ప్రజను నశించుచున్న ఆత్మలను, నలిగిపోతున్న నా ప్రజను నశించుచున్న ఆత్మలను, దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని.
ఉన్నది మాదక ద్రవ్యం యవన బ్రతుకులను శాసించుచున్నది మాదక ద్రవ్యం యవన బ్రతుకులను శాసించుచున్నది అంధకారమే రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని.
దర్శించు మాదేశం మా భారతదేశం, విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. సిద్ధపడ్డ వాళ్ళు వచ్చేసేయండి ముందుకు త్వరగా. దేవా దర్శించు మా దేశం మా భారతదేశం, విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. దేవా దర్శించు మా దేశం మా భారతదేశం, విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం. దేవా దర్శించు మా దేశం మా భారతదేశం, విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. స్తోత్రం. నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఆదివారం కదా వస్తారు, ఇవాళ ఎవరు రాలనుకున్నా ఈరోజు కూడా కొంతమంది బాగా తీసుకున్నారు సిద్ధపడ్డారు. యొద్దని కాచుకొని కూర్చున్నాము, ప్రతి ఒక్కరిని రక్షించమని నిన్నే వేడుతున్నాము. ప్రతి ఉదయం నీ గడప యొద్దని కాచుకొని కూర్చున్నాము, ప్రతి ఒక్కరిని రక్షించమని నిన్నే వేడుకున్నాము. ప్రేమ కలిగిన యేసు దైవమా నీవే మాకు శరణం, ప్రేమ కలిగిన యేసు దైవమా నీవే మాకు శరణం. పాపుల కోసం చింది ఉన్నని రక్తమే మాకు అభయం, పాపుల కోసం చింది ఉన్నని రక్తమే మాకు అభయం. దేవా దర్శించుము, దేవా దీవించుము, దేవా దర్శించు మా దేశ మా భారత దేశం. విడుదల పొందగను
వెలుగును భారతదేశము చూడగను. నీతి సూర్యుడా నీదు వెలుగును భారతదేశము చూడగను. నీదు జ్ఞానము నీతి మార్గము ప్రజలంతా పొందగను. నీదు జ్ఞానము నీతి మార్గము ప్రజలంతా పొందగను. దేవా దర్శించుము, దేవా దీవించుము, దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. దేశ ప్రజల కోసం, పైన ప్రజల కోసం. దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం. నా భరత